యద్దనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం తర్వాయి భాగం మొదలు పెడదామా? అసలు స్కూటర్ రాకపోతే ఏం చేయటమా అని ఆలోచనలో పడింది. ఇంతలో షాపు ముందు స్కూటర్ వచ్చి ఆగింది. మీద తిరిగి చూసింది. సందేహం లేదు, అది రవిచంద్ర స్కూటర్. మీద ప్రాణం లేచి వచ్చిందానిలాగా చెంగున షాపులో నుంచి బయటకు వచ్చింది. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి ఒక పాదం నేల మీద మోపి ఆ షాపు బోర్డు పేరు చూస్తూ అది అవునా కాదా అని పరీక్ష చేస్తున్నాడు. మీద అక్కడికి వచ్చింది. అతను చూశాడు. మీద అతన్ని చూసింది. మీరా? అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. అతను రజని. మీరా అంటూ అతను మీదని చూసి ఆశ్చర్యపోలేదు, ఆనందపడను లేదు, ఆలస్యమైందా అని అడగడూ లేదు. మీద వచ్చి అతని వెనక సీటు మీద కూర్చుంది. మెకానిక్కి ఫోన్ చేశానని చెప్పమన్నాడు రవి అన్నాడు. రవి మీకు ఎలా తెలుసు? ఉత్సాహంగా అడిగింది. మేం కలిసి చదువుకున్నాం అన్నాడు. మీరు వస్తారని నేను కలలో కూడా అనుకోలేదు సుమండి అంది. అతను ఆ వాక్యానాలకి బదులు ఏమీ పలకలేదు. స్కూటరు ఖాళీగా ఉన్న రోడ్డు మీద రివ్వున వెళ్తోంది. ట్రాఫిక్ ఏమీ లేకపోవటం వల్ల కాబోలు. అతను స్పీడ్గానే వెళ్తున్నాడు. రైన వీస్తోన్న ఆరు బయట చల్లగాలి స్కూటర్ ముందు వెళ్తుంటే టక్ చేసుకున్న అతని షర్ట్ గాలి గుమ్మటంలా వెనక్కి రెపరెపలాడుతూ మీద శరీరానికి తాకుతోంది. పౌర్ణమి దగ్గరికి వస్తున్న రోజులు కాబోలు. ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు. స్కూటర్ మీద వెళ్తూ గాలి చెంపల్ని తాకుతుంటే పైపైకి వస్తున్న ఆ చంద్రుని చూడడం మీదకి చాలా ఇష్టంగా అనిపించింది. చూస్తుండగానే రోడ్డంతా వెన్నెల వచ్చేసింది. అతను ఏమీ మాట్లాడలేదు. మీదకి అతన్ని ఏడిపించాలని అనిపించింది. అతని పొట్ట చుట్టూ చేయి వేసి కూర్చుంది. అతనేం మాట్లాడలేదు. మీకు ఇబ్బందిగా ఉందా? నాకు ఇలా కూర్చోవటం అలవాటు అంది. నాకేం ఇబ్బంది లేదు. అతని సమాధానం సూటిగా ఉంది. మీద అప్పుడు కానీ బాగా గమనించలేదు. అతని గొంతు బాగుంది. అది తగ్గు స్వరంలో ఉంది. ఉచ్చారణలో తడబాటు కానీ చెప్పటంలో మొహమాటం కానీ లేదు. తర్వాత అతనేం మాట్లాడలేదు. మీద చేయి తీసేసి సరిగ్గా కూర్చుంది. ఉడుక్కునే వాళ్ళని అట పట్టిస్తే సరదాగా ఉంటుంది, పట్టించుకొని వాళ్ళని అల్లరి చేస్తే ఏం బాగుంటుంది. స్కూటర్ సరాసరి రవిచంద్ర ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రవిచంద్ర వాకిట్లోనే ఉన్నాడు. అతను నిలబడిన తీరు ఎదురు చూస్తున్నట్టుగానే ఉంది. స్కూటర్ శబ్దం వినగానే లోపల ఉన్న సుహాసిని బయటికి పరిగెత్తుకు వచ్చింది. రవిచంద్ర సంతోషంగా అన్నాడు, అమ్మయ్య ఇంటికి వచ్చావు కదా, వీడిని పంపానన్న మాటే కానీ నాకు మనసు మనసులో లేదు. మధ్య దోవలో ఏ రామకృష్ణ మఠం వ్యక్తి అయినా కలిసి అర్జెంటు పని మీద వెళ్ళాలి అంటే నేను దింపుతాను పదా అంటే పదా అంటూ అటే పోగల పెద్ద మనిషి. వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను, అయినా నాకు భయమే. నేను వస్తాను రవి, నీ స్కూటర్ నేను రేపు తెచ్చిస్తాను అంటూ రజని వెళ్ళిపోయాడు. లోపలికి రా, కాఫీ ఇస్తాను. రవి కేక పెట్టాడు. వద్దు, పన్నుంది రజని వెళ్ళిపోతూనే అన్నాడు. రా మీద, అయినా నువ్వు కారు తీసుకుని అలా ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటావు, నాకు భయంగానే ఉంటుంది. మీ బావగారితో ఎప్పుడు అంటూనే ఉంటాను అంది సుహాసిని. మీద లోపలికి వచ్చింది. అక్కడ రమ్మను ఎత్తుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మా మీద అంటూ చెప్పింది. అతను నమస్కరించాడు. మీద, ఇతను మా మరిది ప్రభాకర్, నీకు చెప్పానే. అర్థవంతంగా చూసింది. కనుబొమ్మలెత్తి సైగలు చేసింది. నాకు చెప్పావా ఎప్పుడు? మీదకి గుర్తుకు రాలేదు. అదే ఒకసారి మనం మాట్లాడుకున్నాం పెళ్లి సంగతులు. పెళ్లి సంగతులా? మీద ఆశ్చర్యంగా ప్రభాకర్ని చూసింది. ఏం పెళ్లి సంగతులు? ఇదే ఇంట్లో చాలామంది ఉండాలని అన్నావే, సంగారెడ్డిలో ఉన్నాడని అన్నాను. ఓ అతనా, ఇతనేనా? మీద గుర్తుకు వచ్చినట్లు బిగ్గరగా అంది. ఆ ఇతనే అంది సుహాసిని. ప్రభాకర్ వారిద్దరిని అయోమయంగా చూస్తున్నాడు. వదిన ఏమిటి అన్నాడు. అదా అది, సుహాసిని మీద వంక చూసింది. మీద కూడా సుహాసిని వంక చూసింది. ఇద్దరు పక్కున నవ్వారు. ఒక్క క్షణం ప్రభాకర్ అయోమయంగా చూశాడు. ఆ వెంటనే తను కూడా నవ్వేస్తూ, ఈ మిస్టరీ నాకు అర్థమైందిలేండి, మీరిద్దరూ ఎప్పుడో నా మీద ఏదో జోక్ వేసుకుని ఉంటారు అవునా అన్నాడు. మీద అతని గ్రహింపు జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. ప్రభాకర్ ఇదిగో ఆటో వచ్చింది, రవి కేక పెట్టాడు. వస్తున్నా అంటూ ప్రభాకర్ ఎత్తుకుని ఉన్న రమణి ఇక సెలవీ తల్లి అంటూ దింపాడు. పక్కనే రెండు చేతి సంచుల నిండా సామాన్లు ఉన్నాయి. అవి పట్టుకొని వస్తాను వదినే, వస్తానండి అని సుహాసినికి మీదకి చెప్పి వెళ్ళిపోయాడు. రవి అతన్ని ఆటో వరకు సాగనంపి వచ్చాడు. మీద నవ్వుతూ, అక్క ప్రభాకర్ అంటే ఏదో బుద్ధావతారంలో ఉంటాడని అనుకున్నాను అంది. బుద్ధావతారమే మరి,
లేకపోతే ఈ రోజుల్లో సర్వసుఖం వదిలి సంసారమంతా భుజాల మీద ఎత్తుకొని ఎవరు వేసుకుంటారు చెప్పు రారా అంది. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. విజయ్ లోపలికి వచ్చాడు. రవిచంద్ర అతనికి క్లుప్తంగా మీదపడిన ఇబ్బంది గురించి చెప్పాడు. అతని ముఖం కంగారుగా భయంగా అదుర్తగా ఉంది. ఏమిటి నిజమా? అతను సరాసరి మేద దగ్గరికి వచ్చాడు. మేదని చూస్తూనే, మేద ఎందుకు ఇలాంటి పనులు చేసి మమ్మల్ని హడలు కొడతావు అన్నాడు. ఊరికినే సరదాకి అంది మేద చిరుకోపంగా. కాఫీ ఇస్తున్నా కూర్చోండి అంది సుహాసిని. వద్దక్క నేను ఇంటికి వెళ్తాను అంది మేద. కూర్చో వెళ్దుగానిలే. ఊహం వెళ్తాను. మేద స్వరం ఆ మాటకి తిరుగులేనట్లుగా ఉంది. సర్లే పద దించుతాను అన్నాడు విజయ్. మేదకి ఇక అది తప్పించుకోవటం సాధ్యం కాదని తెలిసింది. అక్కకి బావకి చెప్పి బయటికి వచ్చింది. ఇద్దరు కారులో కూర్చున్నారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను కారులో టేప్ ఆన్ చేశాడు. వెనక్కి అనుకుని కూర్చొని కారు వేగం బాగా తగ్గించి డ్రైవ్ చేయసాగాడు. మేద ఇదంతా గమనించసాగింది. కానీ ఏమీ అనలేదు. మేద అతను పిలిచాడు. ఓ నీ గురించి నేనెంత ఆదుర్తపడ్డానో తెలుసా? తెలియదు అంది. తెలియదా? అతను నిట్టూర్చాడు. తెలియజేసే అవకాశమే నాకు ఎప్పుడూ దొరకదు. నాకు నువ్వు ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటావు. మేద మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి అతి జాగ్రత్తగా తను తప్పించుకొని ఇప్పుడు అనుకోకుండా చిక్కడిపోయింది. అతను తను ఒంటరిగా కారులో, ఇక వినక గత్యంతరం లేదు. అతని చెయ్యి మేద చెయ్యి వైపు రాబోయి అతనే సందేహంగా తారట్లాడి ఆగిపోయాడు. మేద బయటికి చూస్తోంది. మేద అతను పిలిచాడు. నీకెలా అనిపిస్తోంది అంటే మనిద్దరం ఇలా కారులో వెళ్ళటం? మేద బయటికి చూస్తోంది. అతను తన నోటి నుంచి ఏం వినాలని కోరుకుంటున్నాడో అర్థమవుతూనే ఉంది. మేద అంది, ఎందుకో తెలియదు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బయట చెట్లు, ఈ రోడ్డు, ఈ చల్లగాలి ఎప్పుడు చూసేవే, అయినా ఏమిటో కొత్తగా ఉన్నాయి. మేద తన మనసుకు అనిపించిందే చెప్పింది. నాకు కూడా సరిగ్గా అలాగే ఉంది సుమా అన్నాడు వెంటనే. అతని చెయ్యి మెల్లిగా జరిగి మేద చేతిని తన చేతిలోకి తీసుకుంది. మేద ఊరుకుంది. వెంటనే చేతిని లాగేసుకోవాలని, ఆ కారులో నుంచి దిగేయాలని అనిపించింది. కానీ నిగ్రహించుకుంది. పాపం విజయ్ ఎప్పుడు తన కోసం ఏదో ఒక మంచి పని చేయాలని తాపత్రయపడుతూనే ఉంటాడు. అతన్ని బాధపెట్టడం మర్యాద కాదు. అందులోనూ క్షణం క్రితమే తనని గురించి అంతగా ఆదుర్తపడిన వ్యక్తి అయ్యా కనీసం కృతజ్ఞతనైనా ఉండాలి. అతను డ్రైవ్ చేస్తున్నాడు. మేదకి రజనీతో స్కూటర్ మీద ఇంకా వెళ్తున్నట్టే ఉంది. మనసు ఎందుకో కొన్ని అనుభవాలను విడిచి రావటానికి ఇష్టపడదు. రజనీ స్పర్శ తనలో విద్యుత్ తరంగాలు సృష్టించింది. ఎందుకు అలా జరిగిందో తనకే తెలియదు. విజయ్ స్పర్శ అలా లేదు. మేద చేతి వేళ్ళు తనకు తెలియకుండానే అతని చేతిలో నుంచి జారిపోబోతుంటే అతను దాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటం ఏదో అపురూపమైన వస్తువు చేయిజారి ఇక దక్కదేమో అన్నంత జాగ్రత్తగా, అపురూపంగా ఉంది. అతని స్పర్శ మేదకి ఏదో సంకేతం పలుకుతున్నట్టే ఉంది. అవును, అడగడం మర్చిపోయాను. కోర్టులో హోటల్ సర్వర్స్ తరపున నువ్వు వేసిన కేసు ఏమైంది అంది. అదా, విజయ్ ఉత్సాహంగా చెప్పటం ప్రారంభించాడు. మాటల్లో పడిన అతను అలవాటుగా వేగంగా డ్రైవ్ చేయసాగాడు. అతను చెప్పటం పూర్తి అయ్యేసరికి మేద ఇల్లు రానే వచ్చింది. అతను కంగు తిన్నాడు. అరరే, అప్పుడే ఇల్లు వచ్చేసిందా? మై గాడ్, నేనెంత ఫూల్ని అని గుణుక్కున్నాడు. మేద కారు దిగి గుడ్ నైట్ అంది. పద, ఆంటీని అంకుల్ని పలకరించి వెళ్తాను. అతను దిగాడు. మేద లోపలికి వచ్చింది. అలవాటుగా తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇల్లంతా ఎప్పట్లాగే నిశ్శబ్దంగా ఉంది. నౌకర్లు ఎక్కడో ఉన్నారు. పిలిస్తే పలుకుతారు తప్ప వారి ఉనికి తెలియనీయరు. ఓకే విజయ్, గుడ్ నైట్ అంది మేద. ఆమె డ్రాయింగ్ రూమ్ మధ్యలో నిలబడి ఉంది. విజయ్ మేదనే చూస్తున్నాడు. అతని ధోరణి అప్పుడే వెళ్ళాలన్నట్టుగా లేదు. అబ్బా, పొద్దుటి నుంచి ఒకటే తిప్పట అయింది. బాగా అలసటగా ఉంది. త్వరగా స్నానం చేసి నిద్రపోవాలి అంది. తప్పకుండా విశ్రాంతి తీసుకోమరి. మేద, ఒకసారి నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకు అంత శ్రమ పడతావు? నీకు ఆ అవసరం ఏమిటో నాకర్థం కాదు. చదువు, డ్యాన్స్, యూత్ సర్వీస్ పని, టీటీ ఆడడం,
అన్ని వ్యాపకాలతో నువ్వు నలిగిపోతున్నావు అనిపిస్తోంది. నేను మమ్మీతో ఎప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా ఇంత అలసట చచ్చినా రాని నేను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా? ఆ మాటల్ని అతను భావగర్భితంగా అన్నాడు. ఉంటాను విజయ్ అంది. అతను వెంటనే వెళ్ళిపోలేదు. ప్యాంటు జబుల్లో చేతులు పెట్టుకుని ఆ గదిని నిశితంగా చూస్తున్నట్లుగా నిలబడ్డాడు. అతని ఆంతర్యం ఏమిటో మదన జరుగుతుంది అనిపిస్తోంది. అతను నిర్ణయం తీసుకోవటానికి తటపటాయిస్తున్నాడని మేధకి తెలిసింది. అతను ఇప్పుడే వెళ్ళేట్టుగా లేడు. మేధ అక్కడున్న ఫ్లవర్లా పెట్టిన పెద్ద పూలగుత్తిని చూసింది. అది ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉండటం వల్ల తాజాతనం సాయంత్రమైనా ఇంకా బాగానే ఉంది. మీకోసం ఎవరో పంపారు అమ్మాయి గారు అంది వరమ్మ. నా కోసమా? మేధ దగ్గరికి వెళ్ళి చూసింది. దానికి ఒక చీటీ ఉంది. మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనల్ని గుర్తు చేయాలంటే పూలకి మించిన సంభాషణ ఇంకొకటి లేదు ప్రదీప్ అని ఉంది. మేధకి ఆ పూలగుత్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. వరమ్మ దీన్ని ఈ గదిలో నుంచి తీసే, ఇంకెక్కడైనా పెట్టు అంది. వరమ్మ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుంది. మేధ వెంటనే ముఖం ఆనందంగా పెట్టి, విజయ్ ఈ పూలగుత్తి చూసావా, ఎంత బాగుంది కదా, ప్రదీప్ పంపించాడు అంది. ప్రదీప్ అతనెవరు? నీకు తెలియదా? జడ్జి గారి అబ్బాయి, డాడీకి బాగా తెలుసు. ఈ పూలు ఎంత బాగున్నాయో. అవును, విజయ్ తప్పనిసరిగా మెచ్చుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారటం మేధ గమనిస్తూనే ఉంది. ఉంటాను విజయ్ అంది. ఓకే గుడ్ నైట్. అతను హఠాత్తుగా మేధ దగ్గరికి వచ్చాడు. మేధ చెయ్యి లాక్కున్నట్టుగా అందుకొని ముద్దు పెట్టుకున్నాడు. గబాల్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మేధకు అతను చేసిన పని ఆగ్రహం తెప్పించింది. ఏం మనుషులు, ఎదుటి వారి మనసును అర్థం చేసుకోరు, వారి గొడవ వారిదే కాబోలు. మేధ పై తన గదిలోకి వచ్చింది. స్నానం చేసి భోజనం చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రజని గుర్తుకు వచ్చాడు. అతనికి ఎవరూ లేరట, పాపం. ఇంతమంది ఉండి తనని ఇంత బాగా చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది. అతనికి ఎలా ఉంటుందో, అందుకే అలా ఉంటాడేమో. ఏ బంధాలు లేనివాడులా, ఎవరికీ చెందని మనిషిలా. యూత్ సర్వీస్ యూనివర్సిటీ దగ్గరకు వస్తుంది. పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. చాలా పని ఉంది. మేధకి యూత్ క్లబ్ మీద చాలా ఆశయాలున్నాయి. దాని ద్వారా కొన్ని మంచి పనులు చేయాలని, కొంతమందినైనా బాధా పీడితులను ఆదుకోవాలని, డాక్టర్ అయిన తర్వాత ప్రీ సర్వీస్ చేయాలని అందరూ తనకి ఎన్నో వ్యాపకాలు అంటారు. ఎలా టైం స్పేర్ చేయబోతున్నావు బాబు అంటారు. తనకేమో ఎన్ని వ్యాపకాలున్నా ఇంకా టైం మిగిలిపోతున్నట్టుగానే ఉంటుంది. తన జీవితం ఏమిటో, ఎందుకు కొరగాకుండా పోతుంది అనే ఆవేదన కలుగుతూ ఉంది. తనకి ఎందుకిలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఇంకేం కావాలి? ఎంత అదృష్టవంతురాలు తను. 7 మల్లెపువ్వుల ఎత్తుగా చూసే తల్లిదండ్రులు, నాకు ఇచ్చిన ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, జీవితమంతా వడ్డించిన విస్తరి, అయినా మనసులో ఏదో అనిర్వచనీయమైన వెలితి. తనకు తెలుసు, రేపు తనకి పెళ్ళి అయినా తన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే జీవనం, ఇదే దినచర్య. నాకే గనక నీ మీద అధికారం ఉంటే ఇంత అలసట చచ్చినా రానియను. విజయ మాటలు గుర్తుకు వచ్చాయి. అలసట? తను ఇదేం చాలనుకుంటుంటే ఏ పని చేయకుండా కూర్చోవటం అంటే చచ్చిపోవటమే ఏకంగా. అందుకే విజయ్ అంటే మేధకి భయం. అతనే రైట్ అంటాడు. అతను చూపించే ఇష్టం, ఆరాటం తనకి చాలా అతిగా అనిపిస్తాయి. ఎవరైనా మన మీద అతిగా ఇష్టం చూపిస్తే అది ఊచల పంజరంలా స్వేచ్ఛ లేనట్టుగా అనిపిస్తుంది. మర్నాడు మేధ నిద్రలేచి కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా టేబుల్ మీద పెద్ద పూలగుత్తి ఉంది. లేచి కూర్చొని చూస్తే గదిలో నలుమూలలా నిలువెత్తు పూలగుత్తీలున్నాయి. వరమ్మ వరమ్మ కేక పెట్టింది. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. ఇవి ఎక్కడివి? విజయబాబు పంపారమ్మా. విజయ్ పంపాడా? ఇన్ని ఎందుకు? వీటిని చూసి అంటున్నారా? ఇలా రండి కాస్త. వరమ్మ తీసుకువెళ్ళి చూపించింది. పక్క గదిలో, హాల్లో, కింద డైనింగ్ హాల్లో, డ్రాయింగ్ రూమ్లో, ఆ ఇల్లంతా పూలవనంలా నిండిపోయి ఉన్నాయి. ఆటోలో ఇవి తెచ్చిన కుర్రాడు చెప్పాడు. రోజు తెస్తాడుటమ్మా పూలు, వరమ్మ చెప్పింది. మేధ నెత్తిన చేయి పట్టుకుని అక్కడ సోఫాలో కూలబడింది. మేధ పట్ల అతని గల ప్రేమకి సాటి పోటీగా ఎవరూ రాలేరని విజయ్ మరోసారి రుజువు చేసుకున్నాడన్నమాట. ఆ రోజు ఆదివారం. సెలవు కావటం వల్ల మేధ ఇంట్లోనే ఉంది. తలంటి పోసుకొని వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే వైదేహి వచ్చి, బాబీ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్లకు, మన ఇంట్లో పెళ్లి చూపులున్నాయి అంది. ఎవరికి మమ్మీ?
మీద ఆశ్చర్యంగా భయంగా అడిగింది. కూతురు ముఖంలో వచ్చిన మార్పులు చూసి వైదేహి పక్కున నవ్వింది. మీద బుగ్గ పట్టుకుని సాగదీస్తూ, నీకు మాత్రం కాదులే, ఇంట్లో నుంచి పారిపోకు సుమా, ప్రభాకర్ అని సుహాసిని మరిది ఉన్నాడు. ప్రభాకరా అంటే సహస్రశ్రీ. అదేం పేరు అంది వైదేహి. అది అంతేలే అంది మీద. నీకు తెలుసా ప్రభాకర్ అంది వైదేహి కూతురుతో. మీద తల ఊపింది. అక్క ఇంట్లో ఒకసారి చూశాలే, అతనికి పెళ్లి చూపురా మమ్మీ అంది. అతనికే? అతను పెళ్లి కూడా చేసుకుంటాడా? అంత తీరుబడి ఎక్కడిది అతనికి? పాపం, మంచి కుర్రవాడు, ఈ రోజుల్లో పుట్టవలసిన వాడు కాదు. అతని చెల్లెలు సుమతి అని ఉంది, ఈ ఊరిలోనే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. పిల్ల బాగుంటుంది. సుహాసినితో వచ్చింది ఒకసారి మా క్లబ్లో మన రాజమ్మ గారి అబ్బాయి మోహన్కి చూపిద్దామని అంది ఆవిడ వెళ్తూ. అయితే ఈరోజు టీవీ సినిమా ఏమీ అవసరం లేదు, ఇంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. మమ్మీకి ఇలాంటి ఉపకారాలున్న పెద్దరికాలు వహించడం అన్న చాలా ఇష్టం. 12 గంటలు అవుతుండగా సుహాసిని, సుమతి, ప్రభాకర్, రవిచంద్ర వచ్చారు. సుమతి చాలా అందంగా ఉంది. తెల్లగా, బుద్ధుగా, పెద్ద జడతో పొందికగా కట్టుకున్న చీర ఆకర్షణీయంగా ఉంది. బాగున్నారా? మీద ప్రభాకర్ దగ్గరకు వచ్చి పలకరించింది. అతను వెంటనే లేచి నమస్కారం చేశాడు. ఆ, మీరు బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టారే అంది మీద. ఆ రోజు క్షణంసేపే కదా హడావిడిగా చూసింది, అందులో విశేషం లేదు. మీరు నన్ను గుర్తుపట్టడం మాత్రం పెద్ద విశేషం. వరమ్మ అందరికీ పైనాపిల్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. మీద ప్రభాకర్కి ఇస్తూ, మీకు సహనశ్రీ అని బిరుదు ఇద్దామని అనుకుంటున్నాం కదక్కా అంది. సుహాసిని నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపింది. నాకా? నేనేం చేశాను అంత గొప్ప పని? అతను నిస్సహాయంగా చూశాడు. మీ కుటుంబ బాధ్యత మీరు గొప్పగా నిర్వహిస్తున్నారు, బాగుంది. అది కూడా ఒక పనేనా? ఏమో బాబు, నేను చూస్తున్నాను అక్క మమ్మీ మిమ్మల్నే ఒకటే పొగుడుతున్నారు, ప్రభాకర్ చాలా మంచి బాలుడు అని. మీద అన్న తీరుకి అందరూ పక్కున నవ్వారు. మంచితనం అంటే నాకు చాలా ఇష్టం. మీద చేయి చాస్తూ, మాకు కూడా కాస్త పంచిపెట్టరు, మా యూత్ క్లబ్కి ఎంతో అవసరం. ఆగండి ఆగండి, అది ఎవరికైనా పంచాలంటే సమయం, సందర్భం రావాలి అన్నాడు అతను నవ్వుతూ. మీరు మా క్లబ్లో మెంబర్ అయి తీరాలి, అవడానికి అభ్యంతరం లేదు, కానీ నేనేం చేయలేను, ముందే చెబుతున్నాను. అతను దండం పెట్టాడు. ముందు మెంబర్ అవ్వండి, తర్వాత చూద్దాం. మీద బుక్ తెచ్చింది. ప్రభాకర్ ఫీజు చెల్లించి మెంబర్ అయ్యాడు. ఇంతలో పెళ్లివారు రానే వచ్చారు. సుమతిని చూస్తూనే ఉంది, ఎక్కువ మాట్లాడదు, ప్రసన్నంగా అందరూ మాట్లాడేది వింటూ ఉంది. పెళ్లి చూపుల ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. చదువు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు మీరు? పెళ్లి చేసుకుంటుంది అంది మీద మెల్లని స్వరంతో. ఊరుకో తల్లి, సుహాసిని నోరు నొక్కింది. నాకు ఉద్యోగం చేసే ఆడపిల్ల కావాలి అన్నాడు మోహన్. అతని చూపులు మీద మీదనే ఉన్నాయి. అవసరమైతే తప్పకుండా చేస్తుంది అన్నాడు ప్రభాకర్. చదువు ఇకపైన చదవకూడదు, నాకు ఇష్టం లేదు అంది తల్లి. అది మీ ఇష్టం అన్నాడు అతను. అన్నీ మీరే మాట్లాడితే ఎలాగండి? ఆ అమ్మాయిని మాట్లాడనియండి అంది మీద. బాబీ ఇలా రామ్మా కాస్త, సుహాసిని చాలా ఇష్టంగా లాలనగా పిలిచింది. ఏమిటక్క అంటూ లోపలికి వెళ్ళింది. సుహాసిని బాబీని చెవి పట్టి మెలిపెడుతూ, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే ఆ పెళ్లి కొడుకు సుమతిని చూసేట్టు లేడు, నీ ప్రశ్నలకి వాళ్ళమ్మ హడలి పారిపోతుంది, నువ్వు రావద్దు మంచిదానివిగా అంటూ తలుపులు దగ్గరకేసి వెళ్ళింది. చదవకూడదట, ఉద్యోగం చేయాలట, ఏం ఆంక్షలు? భార్య రెట్టింపు చదవాలి, కానీ ఇంట్లో పని చేయాలా అని సుమతి ఎందుకు ఎదురు ప్రశ్న వేయదు? మీదకి అర్థం కావటం లేదు. పెళ్లి చూపులు ఒకరికే కాదు ఇద్దరికి కదా, అక్కడికి వెళ్ళాలని ఉంది కానీ అక్క తిడుతుందని ఉండిపోయింది. 4 రోజుల తర్వాత తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పింది. ఆ మోహన్కి సుమతి నచ్చలేదట. అక్కడ పరి అంకులు కూడా ఉన్నారు. ఎందుకని? ప్రభాకర్ అంతస్తు అతనికి సరిపోలేదట. ఇలాంటి ఇంట్లో పిల్లని చేసుకుంటే అత్తవారు నాకేం అండగా ఉంటారు అన్నాడు. చదువు ఉండాలి, అందం ఉండాలి, అత్తవారి అండా ఉండాలి, ఆ పిల్ల ఉద్యోగం చేయాలి. అయినా సరే మళ్ళీ అతనికి లొంగి నేను మీ పాతదాసిని అన్నట్టు దండం పెట్టాలి కదా. ఎందుకు చేస్తారు మమ్మీ ఈ పెద్దవాళ్ళు ఈ పెళ్ళిళ్ళు? పెళ్ళి కూడా ఒక వ్యాపారమే మీదా అన్నారు పరి అంకుల్. ఇలా ఎందుకు జరుగుతుంది, మార్పు రాదా అంది. పెద్దవాళ్ళు పిల్లలు కలిసి తీసుకోవాల్సిన మార్పు. వీళ్ళిద్దరికీ సామరస్యం కుదరటం లేదు, కారణాలు అనేకంగా ఉన్నాయి అన్నారు ఆయన. మీద పరధ్యాసగా ఉండిపోయింది.
10 రోజుల తర్వాత మేధ కాలేజీకి వెళ్తుంది. దోవలో బస్టాప్ దగ్గర రజని కనిపించాడు. యథాప్రకారం చేతిలో పుస్తకం, దానిలోకి అతని చూపులు. మేధ కారు దగ్గరకు తీసుకువెళ్ళి ఆపి గట్టిగా హారన్ కొట్టింది. అతను తల ఎత్తలేదు. పక్కనున్న ఓ ముసలైన రజని భుజమీ తట్టి అతను తలెత్తి చూస్తే వేలు పెట్టి కారు వైపు చూపించాడు. మేధ నవ్వింది. అతను ఒకసారి తనకు అటుపక్క ఇటుపక్క చూశాడు. నేను మీకోసమే ఆగాను, లిఫ్ట్ ఇస్తాను రండి అంది. పర్వాలేదు, బస్సు వచ్చేస్తుంది అన్నాడు. రండి, డోర్ తెరుస్తూ అంది. అతను వెనక డోర్ తెరిచి కూర్చోబోయాడు. ముందుకు రండి అంది. అతను వచ్చి కూర్చున్నాడు. మేధ డ్రైవ్ చేస్తూ అడిగింది, ఎప్పుడు అలా పుస్తకంలో తలదూర్చి కూర్చుంటారు? మీకు బస్సులు రావటం ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి తెలియదు, బస్సులు వెళ్ళిపోతాయి. వెళ్లాల్సిన చోట్లు మిస్ అయిపోరు మరి. అవుతాను, ఇబ్బంది రాదా? వస్తుంది. ఆ పుస్తకాలు చదవటం మీకు అంత ఇష్టమైతే మీరు దానికి క్రమబద్ధంలా ఒకవేళ ఏర్పరచుకోవాలి. నేను అలాంటి నియమాలు పాటించలేను. ఇలా చేస్తే ఉద్యోగం ఊడదా మరి? ఊడుతుంది. అప్పుడు ఇబ్బంది కదూ. ఇంకోటి చూసుకోవాలి, దొరకపోతే? అదే జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేది భోజనం కోసమే కదా, పస్తులుంటాను. మై గాడ్! సంభాషణ సడన్గా ఆగిపోయింది. మేధకి ఇద్దరూ అలా కలిసి వెళ్తుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. అతనితో ఏదైనా మాట్లాడాలి అనిపిస్తోంది. ఇలా నాతో కలిసి ముందు కూర్చుంటే మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు, నాకు ఆ పట్టింపులేం లేవు. ఎక్కడ కూర్చుంటే ఏముంది, వెళ్ళటం ముఖ్యం కానీ. సంభాషణ మళ్ళీ ఆగిపోయింది. మేధ అడిగిన దానికి అతను జవాబు చెబుతున్నాడే తప్ప తనంతట తానుగా మాటలు పెంచడం లేదు. కాసేపు మేధ ఊరుకుంది, అతనేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అంది, నాకు మీ మీద ఒక్కోసారి చాలా కోపం వచ్చింది. అతను మేధ ఆశించినట్టుగా పక్కకి తల తిప్పి ఆమె వైపు చూడలేదు. విని ఊరుకున్నాడు. ఎందుకని అడగరే, నా వల్ల ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. అతను అలా ఒప్పేసుకునేసరికి మేధ పకాల నవ్వింది. తర్కం లేదు, ఆసక్తి లేదు, ఆరా తీయటం లేదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఇంకే రకమైన ఆలోచన లేదు. మనసులో మాట చెప్పేసినట్లుగా ఉన్నాడు. ఈరోజు సాయంత్రం మీరు మొదట పరిచయం అయిన రోజు. టీటీ ఆడుతున్నప్పుడు మీ వైపు చూస్తూ నేను ఓడిపోయాను. నా జీవితంలో ఎన్నడూ ఊహించనిది జరిగింది. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఓటమి అంటే ఏమిటో నాకు తెలియదు. అతను చేతిలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడరేమిటి అంది. అతను ఐఆమ్ సారీ అంటాడని అనుకుంది. నా వల్ల మీకు బాధ కలిగిందా? అయ్యో, ఎంత పని జరిగింది అని పశ్చాత్తాప పడతాడని అనుకుంది. సీరియస్గా ఆలోచిస్తున్న అతను క్షణమాగి అన్నాడు, అందుకే ఈ గేమ్స్ అంటే నాకు అసహ్యం. అసలు మనిషికి మనిషికి మధ్య పోటీ పెంచే ఏ విషయమైనా నాకు మంటే అనిపిస్తుంది. అవి మనిషిలో గెలిస్తే అహాన్ని, ఓడిపోతే పిరికితనాన్ని నూలిపోస్తాయి. ఈ మనుషులు అసలు ఎందుకు ఇవంటే ఇంత ఇష్టపడతారో నాకు అర్థమే కాదు. ఈ గేమ్స్, ఈ చదువుల్లో ర్యాంక్స్, ఈ బ్యూటీ కాంటెస్ట్లు, ఈ కుస్తీ పోటీలు, ఐ హేట్ దెమ్. మేధ తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. కారు అతని ఆఫీస్ ముందుకు వచ్చి ఆగింది. అతను డోర్ తెరుచుకొని దిగేశాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏమండోయ్ పిలిచింది. అతను తిరిగి చూశాడు. నేనేమైనా మీ డ్రైవర్నా? కాదే అన్నాడు ఆశ్చర్యంగా. నేను మిమ్మల్ని దింపాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరేం? ఓహో, మీకు ఇలాంటి చదస్థాలు ఉన్నాయి కాబోలు, థ్యాంక్ యూ అనేసి గిరిక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మేధ విహ్వల దృష్టితో స్టీరింగ్ మీద చెయ్యి వేసి కూర్చొని అలాగే చూస్తూ ఉంది. ఏం మనిషి తను? అతను వెనక్కి తిరిగి చూడలేదు. బహుశా కారులో నుంచి దిగగానే మేధని మర్చిపోయినాడు కాబోలు. మేధ కారు స్టార్ట్ చేసింది. కాలేజీకి వెళ్తుంటే రజని మాటలు పదే పదే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అతను మాట్లాడే ప్రతి మాట సీరియస్గా, సూటిగా ఉంటుంది. అతని జవాబులు వింటే విచిత్రంగానూ ఉన్నాయి. సాయంత్రం కావాలని అతని ఆఫీస్ వైపు నుంచి వచ్చింది. అతను కనిపిస్తాడేమో అని చూసింది. అతను కనిపించలేదు. మేధ మనసులో అతని మాటలే వద్దన్న గుర్తుకు రాసాగాయి. మేధ ఇంటికి వచ్చింది. ఇంటి ఆవరణంలో కార్లు చాలా ఆగి ఉన్నాయి. లాన్ నిండా లైట్లు వేసి దేదీప్యమానంగా ఉంది. ఆహుతులు చాలామంది కూర్చొని మాట్లాడుతున్నారు. పని వాళ్ళు తినుబండారాలు సర్వ్ చేస్తున్నారు. మై గాడ్ అనుకుంది మేధ. ఈరోజు సాయంత్రం మమ్మీ పార్టీ ఇస్తోంది, ఉదయమే చెప్పింది సాయంత్రం త్వరగా రా అని. కానీ మేధకి ఆ సంగతే గుర్తులేదు. తమ ఇంట్లో తండ్రి, తను, తల్లి ముగ్గురు
ఎప్పుడు ఫాస్ట్గా పోయే ట్రైన్లా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒకరు వచ్చేసరికి ఒకరు ఉండరు, మరొకసారి ఒకరు వస్తూ ఉంటే ఇంకొకరు వెళ్ళిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ముగ్గురు ఉంటే రైల్వే స్టేషన్లా సందడిగా, ఎవరూ లేకపోతే రైళ్ళన్నీ వెళ్ళిపోయినా ప్లాట్ఫారంలా బోసిగా ఉంటుంది. మీద గబాల లోపలికి వెళ్ళి చకచకా బట్టలు మార్చుకొని వచ్చింది. భానుమతి ఆంటీ కూడా ఉన్నది. ఏదో సాకుతో ఎవరో ఒకరింటిలో పార్టీ జరుగుతూనే ఉంటుంది. పార్టీలో పెళ్లిళ్ళ ముచ్చట్లు, రాజకీయాలు, ఉద్యోగ విషయాలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఈ పార్టీలు ఎవ్వరూ మానరు, ఎందుకంటే ఇక్కడ పరిచయాలు అల్లుకొని పెరుగుతాయి. మీదకి ఒక్కొక్కసారి ఇది కేవలం వ్యాపార సంబంధంలా కనిపిస్తూ ఉంటుంది. పార్టీకి ప్రదీప్ వచ్చాడు. అతన్ని చూసి మీద ఆశ్చర్యపోయింది. మా నాన్నగారితో కలిసి వచ్చాను అన్నాడు అతను ఉత్సాహంగా. మీకు ఇన్విటేషన్? అంది సందేహంగా. మీ మమ్మీ పంపారు. ఆమెకి మీరు ఎలా తెలుసు? తెలిసి ఎలా చేసుకున్నాను. నేను 4-5 సార్లు ఫోన్ చేశాను, మీరు అప్పుడు లేరు. ఆమె తీశారు ఫోన్. మీ ఫ్రెండ్నని చెప్పాను. చాలా గౌరవ అభిమానులతో మాట్లాడారు. నిజం చెప్పాలంటే మీ మమ్మీ డాడీ నాకు చాలా నచ్చారు. ఐ లైక్ దెమ్. మీద ఎటో చూడసాగింది. దాదాపు అందరి నోటి నుంచి ఒకటే సంభాషణ. వాళ్ళిళ్లలో పెద్దగా మార్పులేవీ ఉండవు. ఇంతలో విజయ్ రానే వచ్చాడు. మీద విజయ్ని, ప్రదీప్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసింది. నవ్వుతూ కరచాలనం చేసుకున్న క్రీగంట ప్రత్యర్థులలా ఒకరిని ఒకరు దీక్షగా చూసుకున్నారు. వైదేహి కూతుర్ని అలవాటుగా పరిచయం చేసింది. మీద అంతకంటే అలవాటుగా యాంత్రికంగా నమస్కారం చేసింది. డాక్టర్ గారు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు. మీద ఇంట్లోకి వెళ్ళి అందంగా పెయింటింగ్ చేసి ఉన్న ఒక డబ్బా తెచ్చింది. అంకుల్ ఆంటీ, మా యూత్ సర్వీస్కి డొనేషన్. అంది. ఇక్కడ చెందాలా? అన్నారెవరో. మీద నవ్వుతూ చెప్పింది. చూడండి, మనం ఎంత అదృష్టవంతులం. సుఖంగా ఉన్నాం, ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం. మనం సుఖంగా ఉండి నలుగురు కలుసుకున్న ఈవేళ మనలా కాకుండా బాధలతో, దారిద్ర్యంలో, అనారోగ్యంతో ఉన్న కొంతమంది దురదృష్టవంతుణ్ణి మనం తలుచుకుందాం. కాస్తో కూస్తో ఏదైనా ఇద్దాం. ఏమంటారు? కొంతమంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సరే అన్నారు. మరికొంతమంది మీద కాస్త దూరం అవగానే ఈ మీదకి సోషల్ సర్వీస్ ఇదేం పిచ్చి అన్నారు. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయింది రండి అంది ఒక ఆమె. నువ్వు అడుగుతావని నాకు తెలుసమ్మా, నేను డబ్బులు జోబులో వేసుకునే వచ్చాను. నాకు డ్రింక్ కోసం అని మీ ఆంటీకి అనుమానం. నేను ఆవిడికి తెలియకుండా ఆవిడ బీర్వాల నుంచి ఎత్తుకువచ్చా అన్నాడు పరి అంకుల్ ఇస్తూ. ఆంటీ రాలేదేమిటి అంకుల్? అంది మీద. ఆవిడగారు ప్రస్తుతం శోకరసం పోషిస్తున్నారులే. అదేమిటి? అదంతే, అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, అబ్బాయి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. అందరూ తనని వదిలేశారని బాధపడుతోంది. పిల్లలు పెద్ద అయితే వదిలి వెళ్ళిపోతారు, అది సహజం అంటే వినదు. మీ యూత్ సర్వీస్లో మీ ఆంటీకి ఏదైనా కాస్త పని కల్పించమ్మా. తోచడం లేదు అంటూ నన్ను ఇల్లు కదలనీయటం లేదు, నాకు కష్టంగా ఉంటుంది. అలాగే అంకుల్ అంది. వైదేహి అక్కడికి వచ్చింది. పరిగారు బాబీకి త్వరగా పెళ్లి చేయకపోతే సోషల్ వర్క్ అయిపోతుందేమో అని భయంగా ఉంది అంటూ నవ్వింది. మొన్న ఏం చేసిందో చూసారా, తన బర్త్డే అయితే కనీసం కొత్త బట్టలైనా కొననీయలేదు. నా పుట్టినరోజుకి నువ్వు ఏం ఖర్చు పెట్టదలుచుకున్నావో ఆ డబ్బు అంతా నాకు ఇవ్వు అంది. తీరా ఇస్తే అది పేదవాళ్ళకి దానం చేసింది అంది ఫిర్యాదుగా. స్త్రీలలో సహజ మాతృత్వపు ఛాయలు ఉంటాయి, దాని మూలంగానే వారు సంసారాన్ని, పిల్లల్ని అంత ఎక్కువగా ప్రేమించగలుగుతారు. మేధలాంటి వ్యక్తుల్లో 10 మందిని ఇష్టపడి ఆదుకోవాలనే తపన మరి కాస్త ఉంటుంది. మీరు ఆ విషయం కోసం భయపడకండి అన్నాడు పరి. ఐ అబ్జెక్ట్ అంకుల్, నేను ఆదుకోవాలనే తపన పట్టం లేదు. సోషల్ అంజస్ట్ని చాతనేనంత నా పరిధిలో నేను సరిచేయాలని చూస్తున్నాను. నువ్వు చూడడం లేదు, పోరాడుతున్నావు. అఫ్కోర్స్, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా పెళ్ళి అయ్యే వరకే. నేను మేధలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. పెళ్ళి అయ్యి సంసారపు గొడవల్లో పడిపోతే వారికి ఈ మాటలేవి గుర్తు ఉండవు అంది భానుమతి. అందుకే నా మిమ్మల్ని మంచి సంబంధం చూడమంటున్నాను అంది వైదేహి. పెద్దమ్మ ఎక్కడో ఎందుకు, ఎదురుగా మన విజయలేడా అంది సుహాసిని. ఉన్నాడనుకో? సందేహంగా ఆగింది వైదేహి. వైదేహి గారికి ఇంకా పరువు, ప్రతిష్ట, ఆసక్తి గల వ్యక్తి అయితే కానీ సమతూకం అవరు ఎవరు అన్నారు. మీద బోర్ అనిపించగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇదే సంభాషణ.
ఏ మనిషిని చూసినా పెళ్ళి ఆస్తి పరపతి ఎలా పెంచుకోవాలా అదే తపరా. అంతకంటే మనిషి కోరుకునేది ఈ ప్రపంచంలో ఇంకేం లేదా? ఇంతలో అక్కడికి ప్రదీప్ కాఫీ కప్పు తీసుకొని వచ్చి ఎదురుగా మేధకి అందించాడు. ఈ కప్పు నేను ఒక షరతు మీద తీసుకుంటాను అంది మేధ. ఏమిటి? చూడండి, నాకు అలసటగా ఉంది. ఈ డబ్బా తీసుకుని మీరు అటుపక్క ఉన్న అందరినీ మా యూత్ సర్వీస్కి చందాలు అడగండి. చందాలా? బాగుంటుందా? ప్రదీప్ ముఖం వెలవెలపోయింది. మీ ఇష్టం, బలవంతం లేదు. అయితే నేను కాఫీ తాగను అంది. త్రాగండి, నేను వెళ్తాను అన్నాడు ప్రదీప్. డబ్బా పట్టుకుని ఇబ్బందిగా వెళ్తుంటే మేధ నవ్వుకుంది. అతను కాస్త దూరం వెళ్ళాడు. అటు ఇటు చూసి జోబులో ఉన్న డబ్బంతా తీసి ఆ డబ్బాలో వేసి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. వసూలైందా అంది మేధ. 500 రూపాయలు. బాపరే, అంత వచ్చిందా? అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలిగారు అంది. ప్రదీప్ తడబడ్డాడు. నేను లెక్క పెట్టాను లేండి అన్నాడు. విజయ్ వచ్చాడు. మేధ పక్క కుర్చీలో కూర్చున్నాడు. మేధ, నీ డబ్బా నా వైపు అలా చూస్తోందేమిటి? చందా కోసమా? నేను నిన్న ఒక కేసు గెలిచానుగా, ఆ సందర్భంలో ఇస్తాను. అతను జోబులో నుంచి 1000 రూపాయలు తీసి అందులో వేస్తూ, అమ్మా డబ్బమ్మ తల్లి, నేను ఇలా కేసులు గెలుస్తూ ఉండాలి, నీకు డబ్బు ఇస్తూ ఉండాలి అని కోరుకో అన్నాడు విజయ్. థ్యాంక్ యూ అంది మేధ ఆనందంగా. ప్రదీప్ ముఖం మాడిపోయింది. ఫోన్ గణగణలాడింది. రవిచంద్ర తీశాడు. హలో బావగారు, ఏమిటి మేధ? ఒక చిన్న సాయం చేసి పెట్టాలి, నేను చిక్కుల్లో పడ్డాను. ఏమిటి చెప్పు. వ్రాస్తున్నది మానేసి అడిగాడు. నేను ఈరోజు 2 గంటలకి అర్జెంటుగా జహీరాబాద్ వెళ్ళాలి. అక్కడ మా యూత్ సర్వీస్ తరఫున మీటింగ్ ఉంది. రోహిణి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదట. కళ్యాణ్ ఇంటికి చుట్టాలు వచ్చారట. నా వెంట రావడానికి తోడు ఎవరూ లేరు. నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. మీక్కడి రమ్మని అనకపోయావా? వచ్చేదే, కానీ అక్క కంటికి దెబ్బ తగిలింది కదండి. నేను రాలేనే, మరి ఇన్ఫెక్షన్ ఉంది అంది. అదే నేను చూస్తున్నాను. పోనీలేండి, నేను వెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో. మమ్మీ డాడీకి చెప్పావా? వాళ్ళిద్దరూ లేరు కదండి. డాడీకి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళాడు. వరమ్మ కూడా లేదు. కొడుకును చూసి వస్తానని వెళ్ళింది. నేను వెళ్తాను. 1 నిమిషం ఉండు. ఎవరిని పంపటమా అని ఆలోచిస్తున్నాను నేను. విజయ్కి ఫోన్ చేశావా? అతనా? కరలో కూడా చేయనుగాక చేయను. చేశానంటే అన్ని పనులు మానుకొని వస్తాడు. మరి నయమే కదా. కానీ నా ప్రాణానికి సుఖం ఉండదు. వచ్చినప్పటి నుంచి ఎండగా ఉందని నా నెత్తిన ఒక గొడుగు, నేను నిలబడితే కాళ్ళు పీకుతాయని తన వెంట ఒక కుర్చీ పట్టుకొని నా ప్రాణాలు తీస్తాడు. నేను ఉపన్యాసం చెబుతుంటే అలసిపోతారని మధ్యలోనే స్టాప్ స్టాప్ అని అరిచినా అరుస్తాడు. అతన్ని తీసుకువెళ్లే కంటే అసలు మనటం ఉత్తమం. పోని, రజనీని వెంట తీసుకువెళ్తావా? ఆ మహానుభావుడు దొరకద్దటండి. నువ్వు ఫోన్ పెట్టే, నీ నెంబర్ ఇస్తే నేను కనుక్కొని మళ్ళా చెబుతాను. సరే, మేధ ఫోన్ పెట్టేసి కూర్చుంది. కానీ రజనీ వస్తాడని ఏం నమ్మకం లేదు. 10 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. రవిచంద్ర ఫోన్ చేశాడు. రజనీ దొరికాడు, 1/4 గంటలో నీ దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. అంత త్వరగా ఒప్పుకున్నాడా అంది. నేను వెళ్ళాలి అన్నాను, సరే అన్నాడు. 1/4 గంటలో రజనీ వచ్చాడు ఆటోలో. వెరీ గుడ్, వచ్చారే. ఏ పుస్తకం చదువుతానో ఏ బస్టాప్లోనో నిలబడి మర్చిపోకుండా అంది. ఆ ఛాయిస్ నాకేది. రవి మా ఆఫీసులో ఒక అతనికి ఫోన్ చేసి ఆటో తెప్పించి నన్ను ఎక్కించి అడ్రస్ చెప్పమన్నాడు. నిజంగానా? మేధ పక్కున నవ్వింది. జీప్లో డ్రైవర్ పక్కన రజనీ, అతని పక్కన మేధ కూర్చున్నారు. మేధ భుజం తగులుతోంటే రజనీ అవతలికి తిరిగి డ్రైవర్ వైపు జరిగి కూర్చున్నాడు. అతని కాళ్ళు చేతులు చాలా బుద్ధిమంతంగా ఉన్నాయి. మేధకి సంతోషం కలిగింది. జీప్ జహీరాబాద్ వచ్చింది. అక్కడ యూత్ సర్వీస్ సెంటర్ వాళ్ళు అప్పటికే మీటింగ్ అరేంజ్ చేశారు. మేధని ఎదురు వచ్చి తీసుకువెళ్లారు. మీటింగ్ వెంటనే ప్రారంభమైంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మేధ చెప్పసాగింది. గౌరవనీయులైన సోదర సోదరీమణులారా, మా బ్రాంచ్ ఇక్కడ ఒకటి తెరుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మీలో ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో సమస్యలున్నాయి. మీరు స్వయంగా పరిష్కరించుకోలేని వాటిని మా వైఎస్సీపీకి చెబితే మేమేమైనా సాయం చేయగలమేమో ప్రయత్నిస్తాం. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషి అండ ఉన్నాడని తెలిస్తే
బాధ పెట్టాలనుకునే ఎదుటి వ్యక్తి కాస్తైనా జంకుతాడు. మీ సమస్యలు ఏవైనా మా ముందు పెట్టవచ్చు. ముఖ్యంగా అత్తర చేత బాధపడే కోడళ్ళు, పిల్లలు ఆలనాపాలన చూడని తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితి చితికి భర్త లేని స్త్రీలు, చదువుకోవాలని ఉత్సాహం గల యువకులు, ఉద్యోగాలు రాని యువకులు, ఎవరైనా సరే మాకు తమ సమస్యని ఫిర్యాదు చేసుకోవచ్చు. మేం దాన్ని పరిశీలించి మేం చేయగలిగిన సాయం చేస్తాం. మేడం, రాను పోను దారి ఖర్చులు ఇస్తారా మరి? ఒక కుర్రాడు కొంటిగా అరిచాడు. ఏం పోరగా, ఒళ్ళెలా ఉంది, పో ఇక్కడి నుంచి. మధ్యవయసు స్త్రీలు కసిరారు. సాయంకాలం నీరెండలో ఉపన్యాసమిస్తున్న మేధని చూస్తుంటే ఆ ముఖం ఉత్తేజంతో మెరిసిపోతోంది. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో అన్యాయాలున్నాయని, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధిస్తున్న ఆమె ఒక చైతన్య జ్యోతిలా ఉంది. అక్కడికి వచ్చిన అందరికీ మేధ చెప్పిన మాటలు నచ్చాయి. పనులు జరిగినా జరగకపోయినా కనీసం ఆమె చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉన్నట్లు కనిపించింది. మీటింగ్ ముగిసింది. కార్యకర్తలు మేధకి టీ ఇచ్చారు. రజనీ వెంట నీడలా ఉన్నాడు. అతను చిత్రంగా మేధనే చూస్తున్నాడు. ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. మీకు బోర్ కొట్టిందా అంది మేధ. లేదు, పగలంతా ఊపిరాడని అలసట కార్యక్రమం. తిరిగి వస్తుంటే రాత్రివేళ చల్లటి గాలి రివ్వున వీస్తుంటే మేధకి కళ్ళ మీదకి నిద్రమత్తులా మొబ్బుతెర కమ్మినట్లుగా వచ్చేసింది. వెనక్కి ఆనుకొని కూర్చుంది. తల రజనీ భుజానికి ఆనింది. అతను కదల్లేదు, అలాగే కూర్చున్నాడు. జీపు సిటీలో ప్రవేశించగానే ట్రాఫిక్ రద్దీకి మేధ ఉలికిపాటుగా లేచింది. అరే, నిద్రపోయానా అంది. మీరు అలసిపోయారు అన్నాడు అతను. ఐఎమ్ సారీ, పర్వాలేదు. మీరెక్కడ దిగుతారు అంది. మీరెక్కడ దిగమంటే అక్కడ, మీ ఇంటి దగ్గరే దింపేస్తాం. సరే, అతను డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు. జీపు అతని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఒక ఇంటి ముందు భాగంలో ఉన్న షెడ్ అది. మీ ఇల్లు చూడనా అంది. రండి లోపలికి వెళ్ళి లైట్ వేస్తూ అన్నాడు. మేధ లోపలికి వచ్చింది. కారు షెడ్డుని ఇల్లుగా మార్చారు. గదిలో కిటికీ దగ్గరగా ఒక కుర్చీ, టేబుల్ ఉన్నాయి. ఓ పక్కన చుట్టిన పరుపు ఉంది. సామాను పెద్దగా ఏమీ లేవు. అలమారాలో పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి నీట్గా సర్ది లేవు. చిందరవందరగా తడవకి ఒకటి తీసుకునేటట్లుగా ఉన్నాయి. మేధ కూర్చుంది. అబ్బా, దాహం వేస్తోంది అంది. రజని వెళ్ళి గ్లాసు కడిగి కూజాలో నీళ్లు వంపి తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకుంటూ అతని వైపు చూసింది. రజని మేధనే చూస్తున్నాడు. ఏమిటి అంది. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఏమిటి? ఈ ప్రపంచంలో పుస్తకాలు అద్వైతం కంటే ఇంకా చాలా విషయాలున్నాయని. మేధ నవ్వింది. అతను సీరియస్గా చెప్పాడు. ఇందాక మీటింగ్లో ఉపన్యాసం ఇస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు నేను ఎరిగిన మేదేనా అనిపించింది. మీలో ఏదో చెయ్యాలనే తపన ఉంది. మేధ అవునున్నట్టు తల ఊపింది. మీరు ఎన్నుకున్న మార్గం బాగుంది. ఈ కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.